ఓ హెడ్ కానిస్టేబుల్ను కత్తితో బెదిరించి సెల్ ఫోన్, డబ్బులు అపహరించిన దొంగను నాగలాపురం పోలీసులు పట్టుకున్నారు. తిరుపతి జిల్లా నాగలాపురం పోలీసులు హెడ్ కానిస్టేబుల్ ప్రసాద్పై దారిదోపిడికి పాల్పడిన వ్యక్తిని అరెస్ట్ చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు. గత నెల శ్రీ సిటీ పోలీస్ స్టేషన్లో పనిచేసే హెడ్ కానిస్టేబుల్ ప్రసాద్ డ్యూటీ అనంతరం ఇంటికి వెళుతుండగా నాగలాపురం మండలం టీపీ పాళ్యం సమీపంలో ద్విచక్ర వాహనాన్ని ఆపి చంద్రమజును, సలీం అనే యువకులు ఆపి కత్తి చూపించి హెడ్ కానిస్టేబుల్ వద్ద ఉన్న సెల్ ఫోన్, 2,000 రూపాయలు తీసుకుని పరారయ్యారు. ఈ సంఘటనతో ఒలికిపడిన పోలీస్ శాఖ కేసు నమోదు చేసి సెల్ ఫోన్ ఆధారంగా దారిదోపిడికి పాల్పడిన చంద్రమహోజును అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. సలీం అనే వ్యక్తి పరారీలో ఉన్నట్లు తెలిపారు. రాత్రి 7:30 ప్రాంతంలో ఒక ఇద్దరు వ్యక్తులు మోటార్ సైకిల్లో వచ్చి టీపీ పాలెం దగ్గర ఉన్న వైన్ షాప్ దగ్గర మా సిసిటీ హెడ్ కానిస్టేబుల్ అయిన ప్రసాద్ మోటార్ సైకిల్లో వెళ్తూ ఉంటే అతన్ని ఆపి బెదిరించి అతన్ని గాయపరిచి అతని దగ్గర నుంచి సెల్ ఫోను మరియు 2,000 రూపాయల నగదు తీసుకెళ్ళినట్లు అతను కంప్లైంట్ ఇవ్వగా దాన్ని కేసు రిజిస్టర్ చేయడం నాగలాపురంలో జరిగింది. తదుపరి ఈ కేసును ప్రిస్టేజియస్గా తీసుకోవడం మా ఎస్ఐ గారు, అదేవిధంగా సిబ్బంది మరియు సత్యవేడు ఎస్ఐ గారు ఈ కేసును ఛేదించాలనే ఉద్దేశంతో మన పుత్తూరు డిఎస్పి గారు, తర్వాత ఎస్పి తిరుపతి వారి ఆదేశాల ప్రకారం ఇన్వెస్టిగేషన్ ప్రారంభించడమైంది. ముఖ్యంగా నిన్న సాయంత్రం దానిలో భాగంగా అక్యూజ్ని, ఎవరైతే ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన ఇద్దరు అక్యూజుల్లో ఒక నిందితుడిని పట్టుకొనడం జరిగింది, అతన్ని అరెస్టు చేయడం జరిగింది. అతని పేరు సి చంద్రమజును, అతని ఫాదర్ పేరు చంద్రమోహన్. ఇతను బయట కొడంబేడికి సంబంధించిన వాడు. అప్స్టాండింగ్లో సలీం అనే వ్యక్తి, అతను కూడా అదే ఊరికి సంబంధించిన వాడు. అతను అప్స్టాండింగ్లో ఉన్నాడు. అతన్ని త్వరలో అరెస్టు చేస్తున్నాం. ఇతని దగ్గర నుంచి మనము అతను ఆ రోజు హెడ్ కానిస్టేబుల్పై దాడి చేసిన కత్తిని, అదేవిధంగా 2,000 రూపాయల అమౌంట్ని, ఆ హెడ్ కానిస్టేబుల్కి సంబంధించిన సెల్ ఫోన్ను కూడా మనము అతని నుంచి సీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా యువత ఇటువంటి చెడు అలవాట్లకు, పాత చెడు అలవాట్లకు కొన్ని బానిసలైపోయి ఇటువంటి క్రైమ్స్లో ఉన్నారు. ముఖ్యంగా వీరి మీద కూడా పాత కేసుల్లో 2018లో మోటార్ సైకిల్ కేసు, రీసెంట్గా ఒక మోటార్ సైకిల్ కేసు కూడా ఉంది. ఇంకా కూడా వీరికి ఏదైనా క్రైమ్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారని ఒకవేళ అవసరమైతే కస్టడీకి తీసుకొని విచారిస్తాం. ఇది ఎవరు కానీ తల్లిదండ్రులు అందరూ కూడా పిల్లలు ఎటువంటి ఏ క్రైమ్స్ చేస్తున్నారు అనేది చేయకుండా వారికి చెప్పుకోవాలి. ఇటువంటి వాటి చేస్తే మాత్రం చట్టపరమైన చర్యలు చాలా కఠినంగా ఉంటాయని ఇందుపరంగా తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ కేసులో ప్రిస్టేజియస్గా తీసుకొని ఈ కేసును ఛేదించిన ఎస్ఐ నాగలాపురం ప్రతాప్, అదేవిధంగా ఎస్ఐ సత్యవేడు పురుషోత్తం రెడ్డి మరియు వారి సిబ్బందికి అభినందిస్తున్నాను.